Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ వెన్నంటి నిలిచిన ఓటు బ్యాంకుపై చంద్రబాబు గురి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతి సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు హామీల అమలుకు ముందుగా 5 సంతకాలు చేశారు. చంద్రబాబు తొలి రోజు నుంచే తన మార్క్ నిర్ణయాలను మొదలుపెట్టారు. ఎన్నికలలో ఓడిన జగన్ మూలాలపైన చంద్రబాబు గురిపెట్టారు. జగన్ పైన పూర్తి పైచేయి సాధించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పలు నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. ఏపీ ఎన్నికలలో జగన్ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. 40% వరకు ఓట్లు సాధించింది. సంక్షేమం, సామాజిక న్యాయం తనను గెలిపిస్తాయని జగన్ నమ్మకంతో కనిపించేవారు. కానీ జగన్ భారీ ఓటమిని ఏ అంచనాలు అడ్డుకోలేకపోయాయి. అయితే జగన్కు ఈ ఎన్నికలలో 1.32 కోట్ల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు భారీ విజయం నమోదు చేసుకున్న చంద్రబాబు తొలి రోజు నుంచే జగన్ మూలాలు బలం పైన గురిపెట్టారు. కేబినెట్ కూర్పులోనే తన లక్ష్యం ఏంటో స్పష్టం చేశారు. తొలి నుంచి టీడీపీకి అండగా ఉన్న బీసీ వర్గాలను జగన్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఈ అంశంపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. చంద్రబాబు ముందుగా మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. కొత్త మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి సహా 8 బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు. కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెరి 4 పదవులు దక్కాయి. రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎం రామ్ప్రసాద్ రెడ్డికి అవకాశం లభించింది. ఎస్సీ కోటాలో అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి, ముస్లింల నుంచి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఆర్యవైశ్య వర్గం తరఫున టీజీ భరత్ చోటు సంపాదించారు. చంద్రబాబు తన మంత్రివర్గంలో సీనియర్లు, యువతకు ప్రాధాన్యత కల్పించారు. తాజా ఎన్నికలలో టీడీపీ ఏకంగా విజయం సాధించడంతో సాధారణంగా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని సామాజిక వర్గాలకు కనిపించే ప్రాధాన్యతకు భిన్నంగా ఈసారి మంత్రివర్గ కూర్పు జరిగింది. పక్కా ప్రణాళికాబద్ధంగా జిల్లాల వారీగా మంత్రుల ఎంపిక జరిగినట్లు స్పష్టమవుతోంది. కృష్ణా జిల్లాలోనూ చంద్రబాబు మంత్రివర్గ లెక్కలు సొంత పార్టీ నేతలకే అంతుచిక్కడం లేదు. అయితే రానున్న 5 కాలంలో పాలనలో పార్టీ పరంగానూ వైసీపీని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెడుతూ జగన్ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు ఖాయంగా కనిపిస్తున్నాయి.